హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు వీడియోలో మనం దైవ స్వరూపాల వెనుక ఉన్నటువంటి శాస్త్రీయ రహస్యాలను తెలుసుకోబోతు ఉన్నాం అసలు మన దేవుళ్ళ యొక్క రూపాలు యొక్క రహస్యం మనకే తెలియదు ఏదో గుడికెళ్ళని పెట్టుకోవడం రావడమే అందువల్ల మనకి ఎలాగూ మన దేవుళ్ళ గురించి తెలియదు కదా అందుకని ఇటు అన్య మతస్థులు ఇంకా ప్రవచనకర్తల్లోని కొంతమంది ముసుగులో ఉన్నటువంటి నాస్తికులు కమ్యూనిస్టులు ఇంకా కొంతమంది అతి తెలివి గల వాళ్ళు మూడు ఆరోపణలు చేస్తున్నారు మొట్టమొదటి ఆరోపణ అసలు ఇవన్నీ కల్పితాలు రెండవది కవుల సృష్టి మూడవది సింబాలిజం మొట్టమొదటిది కల్పితాలు అనేవాళ్ళు అవతల వాళ్ళు అసలు ఈ దేవుళ్ళు లేరు ఏమి లేరు అసలు అన్ని తలకాయలు అన్ని చేతులు ఉండేవాళ్ళు అటువంటి జీవులు ఎవరున్నా ఉంటారా కల్పితాలు కొట్టేశారు ఓకే వాళ్ళ వాదన ఎవరూ పట్టించుకోవడం లేదు ఓకే వదిలేయండి ఇక రెండవది కవులు మరియు శిల్పకారుల యొక్క సృష్టి అని ఇది కూడా కల్పితాలనే వాదన ఇది కూడా కొట్టేయండి తర్వాత మూడవది సింబాలిజం అంటే వినాయకుడి రూపం ఉంది ఇక్కడ పిక్చర్ ఉంది ఆ పిక్చర్లో మీరు చూడండి పొట్ట పెద్దదిగా ఉంటే దానికి ఒక మీనింగు తొండ ఉంటే ఒక మీనింగు దంతాలు ఉంటే ఒక మీనింగు అలా దేవుళ్ళు అంటూ అక్కడ ఎవరు లేరు వాళ్ళని చూసి ఆ రూపాన్ని చూసి ఆయా నీతి సూత్రాలను నియమాలను అంటే ఎక్కువగా తినకూడదు తక్కువగా తినాలి ఎక్కువగా మాట్లాడకూడదు ఎక్కువగా ఆలోచించాలి న్యాయ న్యాయంగా నీతిబద్ధంగా బతకాలంటూ మనం అర్థం చేసుకొని దాన్ని ఆచరించడమే విగ్రహారాధనలో రహస్యం అంటూ కొంతమంది హిందువుల్లో ఉన్నటువంటి అతి తెలివి గల మేధావులు తమ యొక్క పైత్యానంతా ఇలా ఎక్కిస్తూ ఉన్నారు ఇప్పుడు దీనికి సమాధానంగా నేను శాస్త్రాలు పరిశోధించి శాస్త్ర ప్రమాణాలతో ఒక సిద్ధాంతాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను దాన్ని పరిశీలించి మీ అభిప్రాయాన్ని చెబితే నేను ఇంకా డీప్గా వెళ్ళి ఇంకొన్ని రహస్యాలను అన్కవర్ చేసి మీకు అందిస్తాను మనం మన దేవుళ్ళ యొక్క స్వరూపాలను పరిశీలిస్తే కేవలం మనం దేవుళ్ళుగా పిలుచుకుంటూ పూజించుకునేటువంటి భూమి మీద జన్మించని భూమికి సంబంధించిన జీవులు కానటువంటి దైవ స్వరూపాలకు మాత్రమే ఒకటి కంటే ఎక్కువ భుజాలు ఒకటి కంటే ఎక్కువ తలలు కలిగి ఉన్నాయి ఆ రూపాలు మాత్రమే ఇంకా తమాషా ఏమిటంటే అదే దేవుళ్ళ యొక్క అవతారాలైనటువంటి స్వరూపాలు మాత్రం సహజమైన మనుషుల్లాగే కేవలం రెండు భుజాలు ఒక తల మాత్రమే కలిగి ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించినప్పుడు చతుర్భుజాలు కలిగి ఉండకుండా కేవలం రెండు భుజాలే కలిగి ఉన్నారు అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా కేవలం రెండు భుజాలే కలిగి ఉన్నారు ఇంకా ఆయుధాల విషయానికి వస్తే శ్రీరాముడు తాను జీవించి ఉన్నప్పుడు ధరించిన కోదండాన్ని మాత్రమే ధరించి ఉన్నాడు శ్రీకృష్ణుడు కేవలం ఆ మురళిని మాత్రమే పట్టుకొని ఉన్నారు కానీ ఈ ఇద్దరు మూర్తులకు సంబంధించినటువంటి శ్రీ మహావిష్ణువు మాత్రం నాలుగు భుజాలు కలిగి ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఇంకా ఒక వాహనాన్ని కలిగి కొన్ని ప్రత్యేకమైన ఆభరణాలను కలిగి ఉన్నారు అంటే దీని వెనకాల ఏదో రహస్యం ఉంది ఆ రహస్యాన్నే ఇప్పుడు మీకు వివరించబోతు ఉన్నాను ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను పంచభూతాలు ఈ పంచభూతాలు దైవ స్వరూపాలే సకల దేవతల యొక్క శక్తి సకల దేవతల యొక్క స్వరూపము ఈ పంచభూతాలలో నిండి ఉంది మీరు ఏ దేవతా స్తోత్రమైనా చదవండి ఏ దేవత యొక్క వర్ణనైనా చదవండి వాళ్ళ యొక్క శక్తి పంచభూతాలలో ఉంది అని ఉంటుంది భగవద్గీతలో స్వయంగా కృష్ణ పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం ఈశ్వరుడు సర్వభూతాలలో ఉన్నాడు అని రాశారు సర్వభూతాలు ఈశ్వరుడు యొక్క స్వరూపమే ఆ భూతాలు ఏమిటి పంచభూతాలే ఈ పంచభూతాలు ఎన్ని ఐదు నా చేతికి ఎన్ని ఉన్నాయి ఐదు వేళ్ళు ఉన్నాయి ఇంకా ఈ శరీరాన్ని మీరు పరిశీలిస్తే ఈ శరీరము ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టార్సో అంటే మొండెం మొండానికి ఎన్ని భుజాలు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తలని కూడా ఒక భుజంగా అంటే ఒక బ్రాంచ్ పరిశీలిస్తే ఐదు బ్రాంచ్లు ఉన్నాయి అంటే ఈ పంచభూతాలకి ఈ ఐదు బ్రాంచులకి ఐదు వేళ్ళకి ప్రతీ కాలికి మళ్ళీ ఐదు వేళ్ళు ఉన్నాయి ఏదైనా సంబంధం ఉందా ఉండే ఉండాలి ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా కూడా ఈ పంచభూతాల నుంచే వస్తూ ఉంది ఎలా వస్తుంది నేను శ్వాసించడం వలన నేను ప్రతి క్షణం శ్వాస తీసుకొని మళ్ళీ తిరిగి వదిలేటప్పుడు ఆ శ్వాసలో కొంచెం కొంచెంగా ప్రాణశక్తి లోపలికి వెళుతూ ఉంది అలా వెళ్ళిన ప్రాణశక్తి శరీరంలోని అన్ని జీవకణాలను అన్ని అంగాలను పోషిస్తూ ఉంది ఈ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది పంచభూతాల నుంచి నేను శ్వాస ద్వారా పంచభూతాల నుంచి శక్తి తీసుకోవడమే కాకుండా అంతా శక్తి నేను గ్రహించలేను కాబట్టి ఇలా శ్వాసక్రియ ద్వారా చెట్లు తమ ప్రా ఈ పంచభూతాల నుంచి ప్రాణశక్తిని గ్రహిస్తున్నాయి అవి కూడా శ్వాసక్రియ చేస్తున్నాయి దాని ద్వారానే ప్రాణశక్తిని గ్రహిస్తున్నాయి అలా పంచభూతాల నుంచి చెట్లు గ్రహించిన ప్రాణశక్తిని నేను మళ్ళీ వాటిని తినడం ద్వారా గ్రహిస్తూ ఉన్నాను సో ఈ శరీరము ఇదంతా కూడా పంచభూతాల యొక్క స్వరూపమే కాబట్టి పంచభూతాల యొక్క రిప్రజెంటేటివ్గా ఐదు వేళ్ళు కలిగి ఉండడం ఐదు బ్రాంచ్లు కలిగి ఉండడం ఒక లాజికల్ రీజనింగ్గా నాకు అనిపిస్తూ ఉంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి అనేక రకాల జీవుల్లో కొన్ని ముఖ్యమైన జీవుల్ని నేను చూపించాను ఆక్టోపస్ చేమ వంటి కొన్ని జీవులు మీకు కనిపిస్తున్నాయి ఒక్కొక్క జీవికి అనేక కాళ్ళు రెండు తలల పాము కూడా నేను చూపించాను రెండు తలలు ఉండే సర్పము ఇంకా అలా చిత్ర విచిత్రమైన అనేక ప్రాణులు సృష్టిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రాణులన్నింటికి సంబంధించినటువంటి ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ పంచభూతాల నుంచే వస్తూ ఉంది ఈ పంచభూతాలలో ఒక్కొక్క భూతంలో అనేక రకాలైనటువంటి దివ్యమైన దైవ ప్రాణశక్తులు నిక్షిప్తమై ఉన్నాయి అలా ఈ ప్రాణశక్తులు ఇలా అనేక రకాల జీవులుగా ఉద్భవిస్తూ ఉన్నాయి ఈశ్వర సర్వభూతానం అర్జున శిష్టది ఈశ్వరుడు సకల హృదయాల్లో ఉన్నాడంట పంచభూతాల్లో శక్తి స్వరూపంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడే ఆ శక్తే ఇలాగా జంతువులుగా ఇలా క్రిమ కీటకాదులుగా చిత్ర విచిత్రమైన రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంది అప్పుడు మీకు ఒక సందేహం రావాలి అంటే ఈ కనిపించేటువంటి సకల జీవుల యొక్క బ్లూ ప్రింట్ ఎక్కడుంది ఇప్పుడు మీరు ఒక మంచి అందమైన ఇల్లు చూస్తారు ఆహా ఏం కట్టారండి ఇల్లు ఎవరు డిజైన్ చేశారు ఆర్కిటెక్ట్ ఎవరు ఆ ప్లాన్ ఏమిటి ఉంటే నేను కూడా అటువంటి ఇల్లు కట్టుకుంటానంటారు అంటే కనిపించేటువంటి ప్రతి ఒక్క నిర్మాణం వెనుక దాని యొక్క బ్లూ ప్రింట్ దాని యొక్క ఒక ప్లాన్ అనేది ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి బ్లూ ప్రింట్ లేకుండా ప్లాన్ లేకుండా ఏదీ తయారవదు మరి ఈ కనిపించే సృష్టిలో ఇన్ని రకాల వైవిధ్యమైన జీవులు ఉన్నాయి కదా వీటన్నింటికి మూలమైన ఆధారమైన శక్తి ప్రకృతిలో ఉన్నప్పటికీ ఆ ప్రాణశక్తి ఒక బ్లూ ప్రింట్లో ఒక యంత్రంలో బంధించబడింది ఆ యంత్రం యొక్క బ్లూ ప్రింట్ ఏమిటి అని మీరు ఆలోచిస్తే మీకు ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి ఈ శరీరమే యంత్రము నేను ఇప్పుడు చూపించబోతు ఇప్పుడు స్క్రీన్ మీద లియోనార్డో డావిన్సీ గారు గీసినటువంటి ఒక అద్భుతమైన పెయింటింగ్ ఆధారంగా తయారు చేసినటువంటి ఇంకొక పిక్చర్ని చూస్తూ ఉన్నారు షట్ కోణాలు కలిగినటువంటి ఈ పిక్చర్లో మీకు ఒక యంత్రం దర్శనమిస్తుంది ఆ యంత్రము మనిషి యొక్క శరీరాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించారు మనిషి శరీరం చుట్టూ ఉండే ఆరా లేదా సూక్ష్మ ప్రాణశక్తిని శాస్త్రవేత్తలు పరిశీలించి అది ఇటువంటి ఒక షట్కోణం రూపంలో ఉందని నిర్ధారించారు అంటే దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏమిటంటే ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి ప్రాణశక్తి ఈ శరీరంలో ఒక యంత్రం ఈ శరీరం అయితే ఒక యంత్రం యంత్రం అనేది ఒక కంటైనర్ అంటే ఒక ఇప్పుడు నీళ్ళని మనం స్టోర్ చేసుకోవాలి అంటే ఒక గిన్నె లాంటిది తీసుకుంటాం అదే గ్యాస్ని స్టోర్ చేయాలంటే సిలిండర్ కావాలి ఇంకా అలా ఒక్కొక్క దాన్ని స్టోర్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క రకమైన కంటైనర్ మనకు కావాలి అలా ఈ ప్రాణశక్తిని స్టోర్ చేయాలి అంటే ఒక యంత్రం కావాలి ఆ యంత్రం మరేదో కాదు ఈ శరీరమే మరి ఈ శరీరంలోకి ప్రాణశక్తిని ఎలా పంపించాలి అంటే శ్వాసక్రియ ద్వారా ఈ శ్వాసక్రియ జపము ఇలా మనం ఒక్కొక్కసారి శ్వాస తీసుకున్నప్పుడు సోహం అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాం సో సోహం అంటారు ఈ సోహం అనే మంత్రం నిరంతరం ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు జపిస్తామని శాస్త్రాలు చెప్తున్నాయి ఇరవై ఒక్క వేల ఆరు ఆరు వందల సార్లు మనకి తెలియకుండానే నిరంతరం మనం శ్వాసక్రియ తీసుకుంటూ ప్రతి శ్వాసలో కూడా కొంత కొంత ప్రాణశక్తిని లోపల నింపుతూ ఉన్నాం అలా నింపడం వల్లనే మనం జీవించున్నాం అలా ప్రాణశక్తి బంధించబడినటువంటి ఈ శరీరమే ఒక యంత్రము ఈ యంత్రమే ప్రాణంతో ఉన్నటువంటి ఒక జీవి ఇది మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ దైవస్వరూపాలు మీకు అర్థమవుతాయి ఈ ప్రకృతిలో అనేక రకాల జీవులు ఉన్నాయని మనం ఇప్పుడే చూసాం మరి ఆ జీవులన్నింటి యొక్క చిత్ర విచిత్రమైన రూపాల వెనకాల ఉన్నటువంటి రకరకాల దైవశక్తుల్ని మన ఋషులు తమ యొక్క తపస్సు ద్వారా గమనించి తెలుసుకున్నారు అలా ఉండేటువంటి ఒక్కొక్క దైవ ప్రాణశక్తికి దాని యొక్క రిప్రజెంటేటివ్ శబ్దాన్ని వాళ్ళు కనుగొన్నారు ఆ శబ్దమే బీజ అక్షరము హ్రీం క్లీం వంటి ఈ అక్షరాలే బీజాక్షరాలు ఓంకారం అనేది ఆది బీజాక్షరం అందులో నుంచే మిగతా బీజాక్షరాలు వచ్చాయని చెప్తారు ఇలా ఒక్కొక్క బీజాక్షరము ప్రకృతిలోని ఒక్కొక్క శక్తికి రిప్రజెంటేటివ్ అనమాట ఈ బీజాక్షరాలు మాత్రమే దైవ స్వరూపాలు మీరు పొరపాటుగా అయినా సరే ఐమ్ ఐ ఐమ్ అని నిరంతరం అంటూ ఉంటే మీరు ఆ ఐమ్ సూచించేటువంటి ఆ జగన్మాత యొక్క ఒక పర్టికులర్ రూపాన్ని కనెక్ట్ అవుతారు ఆ జగన్మాత మీకు తన యొక్క రూపంతో దర్శనమిచ్చి మీరు కోరుకున్నటువంటి వనాన్ని అనుగ్రహించి వెళుతుంది ఇది మనకి దేవి భాగవతంలో కథల రూపంలో కూడా ఉంది మీరు దేవి భాగవతంలో ఒకనొక కథను పరిశీలిస్తే ఒక పిల్లవాడు ఏమీ తెలియక ఇంకొక మాట్లాడు ఇంకొక పిల్లవాడు ఐమ్ అని అరుస్తాడు ఈ శబ్దం ఏదో బాగుందని నిరంతరం ఐం ఐం ఐమ్ అంటూ జపం చేసి ఏమీ తెలియకుండా తాను జగన్మాధ సాక్షాత్కారాన్ని పొందినట్టు మనకు కథ చెబుతుంది అంటే దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఈ బీజాక్షరమే దేవత యొక్క స్వరూపం నేను ఒక్కొక్క దేవత యొక్క వర్ణనను వివరణను చదువుతూ వెళితే నాకు ఆ దేవత యొక్క స్వరూపాన్ని వర్ణించేటప్పుడు ఆ దేవతకి నాలుగు తలలుంటాయి ఐదు చేతులు ఉంటాయి అని వర్ణన ముందుగా నాకు కనిపించలేదు ఆ దేవత యొక్క బీజాక్షరం బీజం శక్తి కీలకం అనేటువంటి మూడు అక్షరాలు ప్రతి దేవతకి ఉంటాయన్నమాట తరువాత ఆ ఈ అక్షరాల యొక్క కలక కలయికతో ఆ దేవతకి సంబంధించిన అనేక మంత్రాలు వస్తాయి అంటే మీరు ఫస్ట్ బీజాక్షరం బీజాక్షరాల కలయికతో విభిన్న మంత్రాలు ఇప్పుడు శివుడికి పంచాక్షరం ఉంటుంది నమఃశివాయ తరువాత ఓం శివాయ ఓం కలిపి ఇంకొక మంత్రం తర్వాత ఇలా ఒకే దేవతకి మల్టిపుల్ మంత్రాలు ఉంటాయి తరువాత ఒక్కొక్క మంత్రానికి ఈ మంత్రం అనేది బీజాక్షరాల కలయిక ఈ బీజాక్షరాల యొక్క త్రీ డైమెన్షనల్ రిప్రజెంటేటివ్గా మనకి ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవతా స్వరూపం ఉంటుంది మీరు గణపతికి నూట ఎనిమిది రకాల గణపతులు ఉంటారు ఒక్కొక్క గణపతిని పూజించేటప్పుడు ఒక్కొక్క మంత్రం వాడాలి ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాలు పెట్టాలి ఆ గణపతిని మీకు ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు అలా ఈ బీజాక్షరాలు ఈ బీజాక్షరాల కలయికతో ఉన్నటువంటి ఈ మంత్రాలు బ్లూ ప్రింట్లు వంటివి అనమాట ఈ సృష్టిలో ఉండే సకల జీవస్వరూపాలకి ఈ మంత్రాల యొక్క ఫౌండేషన్ ఏంటంటే బీజాక్షరాలు ఈ మంత్రాలలోనే మనకి అన్ని రకాల జీవుల యొక్క శక్తులు సు నిక్షిప్తంగా ఉన్నాయన్నమాట ఈ ఒక్కొక్క మంత్రం నుంచి ఒక్కొక్క బీజాక్షరం నుంచి కోటాను కోట్ల జీవులు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఈ మంత్రాన్ని ఈ బీజాక్షరాన్ని కనుక ఉపాసన చేసినట్లయితే మనకి ఆ పర్టిక్యులర్ దేవతా స్వరూపం ఆ పర్టిక్యులర్ శక్తి స్వరూపం మనల్ని అనుగ్రహించి ఆ శక్తి దగ్గర ఉండేటువంటి ఏ శక్తినైనా మనకి అనుగ్రహిస్తుంది ఎందుకంటే కుక్క పిల్లి పంది నక్క ఇలాంటి అనేక జీవులు ఉన్నాయి ఈ జీవులన్నింటికి చేతనం ఉంది అవి మనం చెప్పింది విని అర్థం చేసుకొని రెస్పాండ్ అవుతాయి చేతనత్వం అనేది ఉంది జడం కాదు ఈ జీవులన్నీ మరి ఇన్ని రకాల జీవులు ఇన్ని రకాల చైతన్యం కలిగినటువంటి జీవులు ఎందులో నుంచి వస్తున్నాయి ప్రకృతిలో నుంచి వస్తున్నాయి మరి ఈ ప్రకృతికి జీవం లేదని ఎలా అంటారు ఇప్పుడు ఒక పదార్థం నేను చపాతి చేశాను ఈ చపాతి ఎందులో నుంచి చేశావని నన్ను అడిగితే మట్టి తీసుకొచ్చి చపాతీ చేశానంటే ఎవరన్నా నమ్ముతారా నమ్మరు మట్టిలోంచి చపాతీ రాదు చపాతీ పిండిలోని చపాతీ వస్తుంది అంటారు మరి ఇన్ని రకాల ప్రాణంగల జీవులన్నీ ప్రాణం లేని పంచభూతాల నుంచి ఎలా వస్తాయి నాకు ఈ విషయం అర్థం కాదు అంటే దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఈ పంచభూతాలు కూడా చైతన్య స్వరూపాలే వీటిల్లో ఒక్క చైతన్యం ఒక్క ప్రాణం ఒక్క దైవ స్వరూపం లేదు అనేక రకాల అసంఖ్యాకమైన దైవ స్వరూపాలు ఈ ప్రకృతిలో నిండు ఉన్నాయి అలా లేకపోతే ఒకటో రెండో దయ దేవుళ్ళు ఒకటో రెండో దైవ స్వరూపాలు ఒకటో రెండో దైవశక్తులు ఉంటే మనుషులు కుక్కలు పందులు ఇలా ఒక రెండో మూడో జీవులు మాత్రమే అందులో నుంచి రావాలి అసంఖ్యాకమైన జీవులు వస్తూ ఉన్నాయి అంటే ఎన్నో దైవ స్వరూపాలు ఉండుండాలి ఈ ప్రకృతి నిండా లేదంటే ఇన్ని జీవులు రావు ఇంత వైవిధ్యం కలిగినటువంటి సృష్టి ఇంత వైవిధ్యం కలిగినటువంటి బ్రహ్మాండము వస్తుందంటే అనేక రకాల దైవ దైవస్వరూపాలు ఉండే ఉండాలి అన్ని రకాల బ్లూ ప్రింట్లు లేకపోతే అన్ని రకాల ప్లాన్లు లేకపోతే అన్ని రకాల అనేవి సాధ్యం కాదు నా దగ్గర ఒకే ప్లాన్ ఉంది నాలుగు రకాల ఇళ్ళు కట్టి ఇదే ప్లాన్తో అంటే సాధ్యమవుతుందా అవదు అంటే అనేక రకాల రూపాలు ఉన్నాయి అన్నమాట ఎలా ఉన్నాయి అనే మంత్రస్వరూపంలో ఉన్నాయి ఇవే ఈ మంత్రస్వరూపాలే ఇలా జీవులుగా యంత్ర స్వరూపంగా ఒక జీవం ఉన్న జీవిగా మనకి కనిపిస్తూ తిరుగుతూ ఉన్నాయన్నమాట ఈ బీజాక్షరాల్ని దర్శించినటువంటి ఋషులు ఆ బీజాక్షరాన్ని ఒక్కసారి స్మరించి చూశారు చాలా కొద్ది మొత్తంలో మనం ఒక్కసారి శ్వాస తీసుకుంటే ఎంత దైవశక్తి దానికి ఆకర్షింపబడుతుందో అంత చాలా తక్కువ మొత్తంలో దైవశక్తి వస్తూ ఉంది అలా ఆ బీజాక్షరాన్ని కొన్ని లక్షల కోట్ల సార్లు జపం చేశారు జపం చేసినప్పుడు వాళ్ళలోకి ఆ దైవశక్తి ప్రవేశించింది వాళ్ళు ఆ దైవ స్వరూపాన్ని కనెక్ట్ అయ్యి ఆ దైవ స్వరూపం వాళ్ళకి ఒక త్రీ డైమెన్షనల్ ఫామ్లో వాళ్ళకి దర్శనమిచ్చింది ఒకటి కంటే ఎక్కువ శిరస్సులతో ఒకటి కంటే ఎక్కువ భుజాలతో ఇప్పుడు మనం పూజించుకునేటువంటి దేవతా స్వరూపంగా ఒక దివ్యమైన రూపంలో వాళ్ళకి కనిపించింది వాళ్ళు అప్పుడు ఆ దైవ స్వరూపం యొక్క మంత్రాలను ఆ దైవ స్వరూపం యొక్క యంత్రాలను ఇంకా ఆ దైవ స్వరూపం ఇష్టపడేటువంటి ఆహార పదార్థాలను వీటన్నింటినీ పరిశీలించి పరిశోధించి తెలుసుకొని మనకి గ్రంథస్థం చేసి ఆగమ శాస్త్రాల రూపంలో అందించారు ఎందుకు ఎందుకంటే ప్రతి పనికి ప్రతి శాస్త్రానికి ఒక్కటే కారణం మానవ శ్రేయస్సు కొంతమందికి బుద్ధి సరిగా పనిచేయదు కొంతమందికి ఆరోగ్యం సరిగా ఉండదు కొంతమందికి అంగాలు సరిగా ఉండవు అటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి శక్తిని పొంది తమను పరిపూర్ణంగా చేసుకోగలరు ఇంకెక్కడి నుంచి ఈ పంచభూతాల నుంచే పంచభూతాలంటే పంచభూతాల్లో అనేక శక్తులు ఉన్నాయి పంచభూతాలలో ఉండే ఈ దైవ స్వరూపాల దగ్గర నుంచే వాళ్ళు శక్తిని గ్రహించాలి మరి ఎలా గ్రహించాలి అంటే ఇలా ప్రకృతిలో ఉండే దైవ స్వరూపాలను ప్రతి మనుష్య ఋషులు అందించారు మీకు ఏ ఏ శక్తి కావాలో ఆయా దైవ స్వరూపాన్ని ఆరాధించి ఆయా శక్తిని పొంది మిమ్మల్ని మిమ్మల్ని మీరు పరిపూర్ణులుగా చేసుకోండి మీరు ఆనందంగా ఉండండి సుఖంగా ఉండండి అని వాళ్ళు చెప్పారు ఇంతే అలా ఒక మంత్రాన్ని తీసుకొని అనేకసార్లు లక్షలసార్లు జపం చేసి అలా జపం చేసినటువంటి ఆ శక్తిని అంతా కూడా తీసుకొచ్చి వాళ్ళు యంత్రంలో నిక్షిప్తం చేస్తారు ఒక మంత్రంలో ఉన్న స్ట్రక్చర్ని బట్టి ఆ మంత్రంలో ఉన్న పాదాలు బీజాక్షరాలు యొక్క స్ట్రక్చర్ని బట్టి ఆ మంత్రానికి ఒక టూ డైమెన్షనల్ ఫామ్ ఇస్తారు ఇలా ట్రయాంగిల్ ఇలా దాంట్లో చాలా శాస్త్రం ఉంది అది నేను మళ్ళీ చెప్తాను ఈ శక్తిని అంతా కూడా ఆ యంత్రంలో ఉంచి ఆ యంత్రాన్ని అష్ట దిగ్బంధనం చేస్తారు ఎనిమిది దిక్కుల్లో దిగ్బంధనం చేస్తారు ఎందుకు అంటే అలా వాళ్ళు పెట్టినటువంటి ఆ శక్తి అంతా కూడా మళ్ళీ తిరిగి పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది వాళ్ళు కనుక అలా వదిలేస్తే అలా వెళ్ళిపోకుండా అష్టదిగ్బంధనం చేస్తారు దిగ్బంధనం చేసిన తర్వాత ఇంకా శక్తి ఇటు వెళ్లకుండా దానిపై మంత్రం యొక్క త్రీ డైమెన్షనల్ ఫామ్ అయినటువంటి దేవతా స్వరూపాన్ని వాళ్ళు ఏ స్వరూపాన్ని దర్శించారో మనకి శాస్త్రాల్లో వివరించారు కదా ఆ దేవతా స్వరూపాన్ని ఒక కఠినమైన శిల రూపంలో పైన ఉంచుతారు అప్పుడు ఈ శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించి అందులో సజీవంగా ఉంటుందన్నమాట ఉండి మనం వెళ్ళి మనం ప్రార్థన చేస్తే విని ఆ శక్తి ఈ పంచభూతాలలో ఉండేటువంటి శక్తిని శాసించి మనకి ఆ పంచభూతాల్లో ఉండే శక్తి మనలోకి ప్రవేశించి ఆరోగ్య సమస్యలు కానీ మానసిక సమస్యలు కానీ ఇంకా అన్ని రకాల సమస్యల్ని మనల్ని మనకి తీర్చేసి మన యొక్క కోరికలు నెరవేరుస్తుంది అన్నమాట ఇది ఈ దేవతా స్వరూపంలో ఉండే టెక్నాలజీ ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ సిరస్సులు ఎలా వచ్చాయి ఇలా దేవతా స్వరూపాలకి ఒకటి కంటే ఎక్కువ భుజాలు ఎలా వచ్చాయి అనేది నేను శివ పంచాక్షరి మంత్రంని పట్టి మీకు ఒక ఒకే ఒక ఎగ్జాంపుల్గా వివరిస్తాను మీరు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని చూడండి నామ శివా యా అనే ఐదు బీజాక్షరాల కలయికే ఈ శివ పంచాక్షరి మంత్రం ఈ పంచాక్షరి మంత్రానికి సంబంధించిన యంత్రాన్ని చూడండి మంత్రంలో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఈ యంత్రంలో ఎన్ని కోణాలు ఉన్నాయి ఐదు కోణాలు ఉన్నాయి లేదా దాన్నే భుజాలు అంటారు కోణాలు అంటారు ముఖాలు అంటారు ఏది రకంగా ఐదు ఐదు సరిపోయాయిక ఇప్పుడు ఈ పంచ శివ పంచాక్షరి యంత్రానికి సంబంధించినటువంటి త్రీ డైమెన్షన్ ఫార్మ్ అయినటువంటి రూపాన్ని మనం చూద్దాం ఇప్పుడు మీరు ఆ రూపాన్ని చూడండి శివుడికి ఐదు తలలు ఉంటాయన్నమాట పంచముఖ శివుడు అంటారు మీకు బహుశా ఈ రూపం అందరికీ అంతగా తెలియకపోవచ్చు కానీ ఇది శివుడి యొక్క అత్యంత ముఖ్యమైన రూపము ఈ ఐదు తలలు కరిగిన శివుడి యొక్క రూపం చాలా చాలా ముఖ్యమైనది ఈ శివుడి యొక్క రూపాన్నే శాక్తేయంలో వైష్ణవంలో గణాపత్యంలో అనేక మతాలలో ఈ యొక్క రూపాన్ని డిఫరెంట్ ఫామ్స్గా రిప్రజెంట్ చేశారు పంచాక్షరి మంత్రం అనేది చాలా చాలా గొప్పది ఈ మంత్రం యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి ఈ రూపాన్ని చూడండి ఐదు బీజాక్షరాలు ఐదు ముఖాలుగా మారాయి ఈ ఐదు ముఖాలు ఏమిటి అనేది నేను చాలా సింపుల్గా మీకు వివరిస్తాను ఈ ఐదు బీజాక్షరాలకి సంబంధించిన నా మా సి వీటికి సంబంధించిన ఈ ఐదు ముఖాలకి ఐదు పేర్లు కూడా ఇచ్చారు అవి ఏమిటో నేను చదివి వాటి యొక్క శక్తిని వాటి యొక్క సింబాలిజంని వివరిస్తాను సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఇవి ఐదు ఐదు ముఖాలన్నమాట ఈ ఐదు ముఖాల యొక్క విస్తృతమైన వర్ణన మనకి లింగ పురాణం శివ శివపురాణంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఐదు ముఖాలలో శివుడి యొక్క ఒక్క ఒకనొక ముఖానికి సంబంధించి ఆ ముఖాన్ని మాత్రమే పూజించేటువంటి అనేక శైవ అంతర్గత శాఖలు తయారయ్యాయి అఘోర మతం అఘోర మతం శివుడి యొక్క అఘోర ముఖాన్ని మాత్రమే అర్చిస్తుంది మిగతా ముఖాన్ని వాళ్ళు పూజించరు మళ్ళీ అలా ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క అంతర్గత శైవ శాఖలు ఉన్నాయి ఇప్పుడు మనం బ్రీఫ్గా ఒక్కొక్క ముఖం దేన్ని రిప్రజెంట్ చేస్తుందో చూస్తే సద్యో జాత పేరులో ఏముంది జాత అంటే ఇది ఈ ముఖం ద్వారా ఆ పరమాత్మ సృష్టి చేస్తాడనమాట జీవుల్ని పుట్టిస్తా ఉంటాడు ఆ పుట్టించే ఆస్పెక్టే సద్యోజాత అన్నారు తరువాత వామదేవ ఆ పుట్టించిన జీవులన్నింటినీ పోషించాలిగా ఒక బిడ్డని పుట్టించి వదిలేస్తే సరిపోతుందా రోజు మూడుసార్లు తిండి పెట్టొద్దు ఆహారం తయారు చేయొద్దు ఇలా ఈ పోషించే ఆస్పెక్ట్ ఆఫ్ ద పరమాత్మని ఏమన్నారంటే వామదేవ అన్నారు అఘోర ఇలా పుట్టిన జీవులు అలా నిరంతరం జీవిస్తూ చావు లేకుండా పోతూ ఉండే ప్రపంచం తలకిందులైపోదు పుట్టిన ప్రతి జీవిని చంపాలి కదా మళ్ళీ లయం చేసే సంహరించే ఆస్పెక్ట్ ఆఫ్ ద బ్రహ్మనే వాళ్ళు ఏమన్నారంటే అఘోర అన్నారు అఘోర అంటే సంహరించే లేదా లయం చేసే శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి తత్పురుష తత్పురుష అంటే ఈ పంచభూతాలతో నువ్వు సృష్టి చేసి ఆహారం పెడితే సరిపోతుందా ఆ శరీరంలో ఒక పురుషుడు ఉండొద్దు ఆ పురుషుడే జీవాత్మ ఆ జీవాత్మ యొక్క స్వరూపమే తత్పురుష అన్నారు తరువాత ఈశాన వీటన్నింటికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపము ఆ ఈశానుడు ఈశానుడు అంటే నియమించేవాడిని ఇంకొక అర్థం కూడా ఉంది ఇలా ఇప్పుడు గ్రహాలు ఉన్నాయి నక్ష ఈ గ్రహాలు సూర్యుడి చుట్టూ ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉండాలి ఇంకా మనకి ఎండాకాలం వర్షాకాలం ఇలా ఋతువులు క్రమ పద్ధతిలో వస్తూ ఉండాలి అంటే వీడన్నీ ఎవరో నియమిస్తున్నారు ఆ నియమించే శక్తినే ఈశానుడు అన్నారు ఇలా ఈ ఐదు రకాలైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క శక్తులను ఆస్పెక్ట్స్నే ఐదు ముఖాలుగా వర్ణించారు ఈ ఐదు ముఖాలే ఐదు బీజాక్షరాలు అయ్యాయి శివాయ ఈ నమః శివాయ మంత్రం యొక్క భౌతిక రూపమే మనం పూజించుకునేటువంటి ఐదు ముఖాలు కలిగినటువంటి శివుని యొక్క రూపము అనేక దగ్గర శివలింగాలకి ఐదు ముఖాలు పెడతారు కొన్ని దగ్గరలో ఒకే ముఖం పెడతారు ఇలా ఈ ఐదు ముఖాలనే శివలింగం యొక్క రూపంలో కూడా పూజించడం మనకి ప్రాచీన దేవాలయాల్లో ఇప్పటికీ విరివిగా కనిపిస్తూ ఉంటుంది అదే శక్తి ఇలా రకరకాల రూపాల్లో కాస్త కొన్ని బీజాక్షరాలు అటు ఇటు అవడం వల్ల ఇలా విభిన్నంగా కనిపిస్తుంది కానీ మీరు ఇటు ఐదు ముఖాలుగా వినాయకుడిని ప్రార్థించిన స్కందుణ్ణి ప్రార్థించిన ఆ ప్రార్థనలన్నీ ఎవరికి వెళ్తాయి ఆ పరబ్రహ్మ స్వరూపానికే వెళ్తాయి వెళ్ళి మీకు కావలసినటువంటి అనుగ్రహం ఆ శక్తులన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి నేను నా యొక్క లాజికల్ మైండ్తో ఏదో కాస్త శాస్త్రాలు పరిశీలించి ఒక బేసిక్ థీరీని నేను అర్థం చేసుకున్నాను దానికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రమాణాలను కూడా మీకు చూపించాను దీని ప్రకారం ప్రకృతిలో ఉండే శక్తులకి బీజాక్షాలు ప్రతిరూపాలు ఆ బీజాక్షాల కలయిక మంత్రాలు ఆ మంత్రాల యొక్క టూ డైమెన్షన్ ఫామ్ యంత్రాలు అయితే ఆ యంత్రాలే మళ్ళీ విగ్రహాలు ఆ విగ్రహాల్లో ప్రాణశక్తి ఉంది ఈ శరీరమే ఒక సజీవ యంత్రము ఈ శరీరంలో ఈ ప్రాణశక్తి శ్వాస రూపంలో ప్రవేశించి బంధింపబడి ఉండడం వల్ల ఈ శరీరం మాట్లాడుతోంది చూస్తోంది ఇవన్నీ చేస్తుంది ఇది ఈ దేవతా స్వరూపాలకి ఎక్కువ తలలు ఉంటాయి చెప్పాను ఇంకా ఒక్కొక్క భుజ ఎక్కువ భుజాలు ఎందుకు ఉంటాయి చతుర్భుజాలు ఎక్కువగా చాలామంది దేవుండుకుంటాయి ఒక్కొక్క భుజంలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది వాటి యొక్క అర్థం ఏమిటి మళ్ళీ ప్రతి దేవత దేవు దేవతకి ఒక వాహనం ఉంటుంది ఆ వాహనం యొక్క అర్థం ఏమిటి అనేవి నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను తరువాతి పాటలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను హరి ఓం తత్సత్